మనం హ్యాపీగా ముద్ర పాపం ప్లేట్ మనం లివర్ గేర్ ఎలా పెట్టుకున్నామో ఇది కూడా అలాగే వస్తుంది. ఇదో ఇలా 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 చూడండి, బాగా చూడండి, గమనించండి, బాగా గమనించండి. ఇలా వేసుకున్నాను వదిలేయాలి, అలాగే పట్టుకోవు. ఇలాగ పట్టేసుకుంటే ఏమవుతుంది, తొందరగా ఫాస్ట్ ప్రాబ్లం అవుతుంది, మోటార్ ప్రాబ్లం. పట్టుకుని వదిలేసి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 కౌంట్ చేసుకొని మళ్ళీ ఈ లివర్ని ఇలా ముందుకు లాగండి. అయిపోయిన తర్వాత మనకి ఎలా చూడండి, ఎలా వచ్చింది మనం తయారు చేసుకున్న సిట్టింగ్ ప్లేస్ బాగా వచ్చింది కదా చూడండి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 అట్ ఎ టైము 1, 2, 3, 4 అంటే మన సిట్టింగ్ ప్లేస్ అంటే టేబుల్ పెట్టుకునే పల్సరి బట్టల ప్లేస్ మనము 4 మ్యాక్సిమం 5 పెట్టి చేసుకోవచ్చు మనకు నచ్చిన విధంగా. చూశారు కదా, ఒకటేసారి 4-5 ప్లేస్. ఇది ఒక ఈ మిషన్లో స్పెషాలిటీ. ఈ మిషన్లో స్పెషాలిటీ ఏంటంటే సిట్టింగ్ ప్లేస్ 4-5 వరకు మ్యాక్సిమం పెట్టి చేసుకోవచ్చు. సో చూశారు కదా ఫ్రంట్ ఎలా ఉంది, మీకు నచ్చిన డిజైన్ ఎలా ఉంది, రింగ్ మధ్యలో రింగ్స్ సర్కిల్స్. సో ఇది బ్లేడ్ డైలో స్పెషల్ డై, బ్లేడ్ డైలలో స్పెషల్ డై. ఇప్పుడు బాగా గమనించండి, ఈ డైలలో మిషన్లో డబుల్ డై మిషన్లో బ్లేడ్ డై, ఇది ఒక బ్లేడ్ డైల్ ఉంటాయి, దీంట్లో బ్లేడ్ డైల్ ఉంటాయి. దీంట్లో మనము ఈ బఫే ప్లేట్స్ ఓన్లీ సిట్టింగ్ ప్లేట్స్ అంటే మండం ప్లేట్ లావ్ ప్లేట్ చేసుకోవచ్చు, ఈ పలసరి పతలా ప్లేట్ మాత్రమే చేసుకోవచ్చు. సో ఈ రెండు ప్లేట్లు మాత్రం చేసుకోవడానికి ఈ మిషన్లో మాత్రమే అవకాశం ఉంటుంది, అందుబాటులో ఉంటుంది. టిఫిన్ ప్లేట్స్, డోనా ప్లేట్స్, వేరే రకాల ప్లేట్స్ ఈ మిషన్లో చేయడం కుదరదు, అవ్వదు. సో ఈ మిషన్లో మనం ఇచ్చే స్పెషాలిటీ క్వాలిటీని బట్టి ఉంటుంది. సో ఈ సిట్టింగ్ ప్లేట్, సిట్టింగ్ ప్లేట్స్లో దీంట్లో సిల్వర్ కలర్ ఉంటుంది, గోల్డ్ కలర్ ఉంటుంది, గ్రీన్ కలర్ ఉంటుంది. సో ఫ్రంట్ డిజైన్ ఎలా ఉంటుంది, రింగ్లు మధ్యలో రింగ్లు. సో ఇది బేరింగ్ స్పెషల్ బ్లేడ్ డై మిషన్, బేరింగ్ మోడల్ బ్లేడ్ డై మిషన్. సో ఫ్రంట్ బ్యాక్స్ ఎక్కడ చిరగలేదు, ఒకవేళ చిరిగినట్టు అనిపిస్తే సేమ్ మెథడ్, సేమ్ ప్రాసెస్. ఇలా పెట్టుకొని ఇలా చేసుకొని చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఒక ప్లేట్ తయారు చేసే విధానం తెలుసుకున్నాం కదా. సో బఫే ప్లేట్స్, హీటింగ్ ప్లేట్స్ చేసుకోవాలి. సో ఇక్కడ కింద పార్ట్ కూడా హీటింగ్ కంట్రోల్. ఈ హీటింగ్ కంట్రోల్ అనేది ఇక్కడ మనం చూపిస్తున్నాం. ఈ హీటర్స్, ఈ హీటర్స్ అనేటివి ఇది తొందరగా పాడవకోకుండా హీటింగ్ కంట్రోల్ మనకి హీట్ సపోర్ట్ చేస్తుంది. సో ఇది మెయిన్ మనిషికి హార్ట్ ఎలా ఇంపార్టెంటో, ఎయిర్ లివర్ ఇంపార్టెంట్. సో మిషన్లో మనిషికి ఆ బాడీలో పార్ట్ ఉన్నట్టు మిషన్లో ప్రతి పార్ట్ మిషన్ కూడా అవసరం కాబట్టి. సో కొన్ని కొన్ని వాటికి కొన్ని కొన్ని తొందరగా పాడవకుండా, తొందరగా తెలిపోకుండా కొన్ని సపోర్ట్ చేస్తాయి. సో ఈ మిషన్లో మాత్రము బఫే ప్లేట్ సపోర్ట్. సో ఇది హీటర్, ఈ హీటర్ తొందరగా పాడవకుండా హీటింగ్ కంట్రోల్ సపోర్ట్ చేస్తుంది. సో ప్రతి ఒక్కరు మిషన్ మా దగ్గర కొన్ని కస్టమర్లకు కంపల్సరీగా ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎలాంటి డబ్బులు తీసుకోకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద ఇవ్వబడుతుంది. సో ఈ మిషన్లో ఈ మోటార్లో వచ్చే 2 HP మోటార్, ఈ 2 HP మోటార్లు కూడా హైడ్రాలిక్ ఆయిల్ ట్యాంక్ ఉంది. ఈ ట్యాంక్లో 25 లీటర్లు ఎలాంటి కాస్ట్ లేకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఆయిల్ ఇవ్వబడుతుంది. మీ దగ్గర ఎలాంటి ఎక్స్ట్రా డబ్బులు కానీ ఎక్స్ట్రా ఏది కానీ మీ దగ్గర అమౌంట్ కలెక్ట్ చేయబడదు. 25 లీటర్ల హైడ్రాలిక్ ఆయిల్తో పాటు 2 హీటింగ్ కంట్రోల్ బాక్స్లు, 2 డబుల్ డై మిషన్ తీసుకున్నారు, 2 హీటింగ్ కంట్రోల్ బాక్స్లు, సింగిల్ డై మిషన్ తీసుకుంటే 1 హీటింగ్ కంట్రోల్ బాక్స్. ఈ 2 హీటింగ్ కంట్రోల్ బాక్స్తో పాటు 2 హీటర్స్ ఫిలమెంట్స్, ఇవి కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఇవ్వబడదు. మీకు ఇచ్చే ఫ్రీ ఆఫ్ ఎలాంటి డబ్బులు వసూలు చేయకుండా మిషన్ కొనే కస్టమర్లకు ఇవ్వ, మిషన్ కొనే కస్టమర్లకు ఇచ్చే పాట ఏంటంటే మనకి 2 హీటర్లు ఫిలమెంట్స్ అంటారు, 2 హీటింగ్ కంట్రోల్ బాక్స్ వస్తాయి. ఈ మోటార్ కింద ఆయిల్, ఆయిల్తో పాటు మోటార్ మిషన్తో పాటు ఆయిల్, ఆయిల్ అంటే 25 లీటర్ ఆయిల్ కూడా మీ దగ్గర ఎలాంటి డబ్బులు కాస్ట్ మీ వసూలు చేయడం ఎలాంటి కాదు. సో ఇవన్నీ గమనించి మీకు ఏదైనా డౌట్స్ అనుమానాలు ఉంటే కనుక మీరు మమ్మల్ని సంప్రదించి కాల్ చేయవలసింది. మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ అప్లోడ్ మీరు చేసిన వీడియోలు చివరి దాకా చూడండి. ఇప్పుడు ఈ మిషన్ చివరి దాకా చూడండి. ఇందులో మీకు విలువైన సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, లేదంటే డిస్లైక్ కొట్టండి. ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. దాని పక్కన గంట సింబల్ ఉంటుంది, ఆ గంట సింబల్ నొక్కడం వల్ల మేము ప్రతిరోజు అప్లోడ్ చేయబడిన వీడియోస్ మీకు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందిస్తారు. సో ఇప్పుడు మనకు ఈ మిషన్స్ మనం చూడబోయే మిషన్ గ్రీన్ కలర్ మిషన్, డబల్ డై మిషన్. ఈ డబల్ డై మిషన్ అనేది సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మిషన్. ఈ మిషన్లో మనకి బఫే ప్లేట్స్, అంటే బఫే ప్లేట్స్ అంటే రకరకాల పేర్లతో పిలుస్తారు, మందం ప్లేట్ అని, దొడ్డు ప్లేట్లని,
ఇంకా లావు ప్లేట్లు అని ఈ రకాలుగా మన బఫే ప్లేట్లు పిలుస్తారు. అదే సిట్టింగ్ ప్లేట్స్ కూడా ఇవే మిషన్లో తయారు చేసుకోవచ్చు. ఈ సిట్టింగ్ ప్లేట్స్ అనేవి పలుచటి పతలా ప్లేట్స్ అని, సన్న ప్లేట్స్ అని, కంతాల ప్లేట్స్ అని, బంతు ప్లేట్స్ అని పిలుస్తారు. సో ఈ మిషన్లో మనకి ముఖ్యంగా చెప్పబోయే పాయింట్ ఏంటంటే ఈ బఫే ప్లేట్ యొక్క షీట్ కాస్ట్ ఎలా ఉంటుందంటే, ఉదాహరణకి 1 రూపాయి 30 పైసలు షీట్ పడింది అనుకోండి, ఆ షీట్ మనం ఇంటికి తెచ్చుకోవడానికి 5 పైసలు 10 పైసలు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, ఆ షీట్ మనకు ప్లేట్ తయారవడానికి పవర్ బిల్ అనేది 5 పైసలు. అంటే మనకు ప్లేట్ షీట్ కాస్ట్ రా మెటీరియల్ కాస్ట్ 30 రూపాయలు, ట్రాన్స్పోర్ట్ 5 పైసలు, పవర్ బిల్ 5 పైసలు. అంటే ఒక ప్లేట్ తయారవడానికి 40 పైసలు అవుతే మనకు మార్కెట్లో మినిమం 10 పైసల నుంచి 15 పైసలు మార్జిన్ పెట్టుకొని అమ్ముకోవాలి. సో ఇంతకంటే ఎక్కువ లాభాలు రావు. మీరు ఈ విషయం కూడా గమనించండి. మనకి ఈ హోల్సేల్గా వ్యాపారం చేస్తాం కాబట్టి మనకి హోల్సేల్ వ్యాపారాల్లో 10 పైసల నుంచి 15 పైసలు మాత్రమే మిగులుతాయి. సో మనం ఇప్పుడు చూపబోయే మిషన్లో, ఇప్పుడు మనం చూస్తున్న మిషన్ బ్లేడ్ ఐ మిషన్లో మనం ఓన్లీ బఫే ప్లేట్స్, సిట్టింగ్ ప్లేట్స్ మాత్రమే, అంటే మందం ప్లేట్, లావు ప్లేట్, పలుచటి పతలా ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. టిఫిన్ ప్లేట్స్ కానీ, డోనా కప్స్ కానీ, ప్రసాదం కప్పులు కానీ ఈ మిషన్లో మనం తయారు చేసుకోలేము. ఈ విషయం కూడా గమనించండి. ఇంకా మీకు ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు గమనించండి, ఇప్పుడు ఆయన షీట్ తీసుకున్నాడు, షీట్ తీసుకొని అందులో పెట్టేశాడు, పెట్టిన తర్వాత గేర్ ఆయన రైట్ హ్యాండ్ గేర్ ఎనికి లాగింది. తాగిన తర్వాత మనకి 3-4 సెకండ్లు పడుతుంది కాబట్టి ఈ గేర్ తయారు ప్లేట్ బయట తీశాడు. ఈ విధంగా ఇప్పుడు ఈ మిషన్లో ఈయన చూడండి, బాగా స్టాక్ కొని పెట్టుకున్నాడే. వేరే మిషన్ కూడా ఆల్రెడీ ఆ మిషన్ కూడా మనమే అంది, మనమే ఇచ్చాము. ఈ మిషన్లో మనం టిఫిన్ ప్లేట్స్, గో ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియో బాగా గమనించండి. ఇంకా మీకు ఇంకేం సమాచారం కావాలనుకుంటే మరొకసారి గమనించండి. ఆయన ఆలోచించారు, గేర్ ఎనికి లాగారు.